ఓం శ్రీ గురుభ్యో నమః గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈశాన్యంలో ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేసుకోవచ్చా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఈశాన్యంలో గ్రిల్ ఏర్పాటు చేసుకోవచ్చా? చాలామంది కూడా ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకే నిర్మాణం జరిగి ఉంటుంది, చుట్టుపక్కల హౌసెస్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లేదంటే సెకండ్ ఫ్లోర్ దాకా కన్స్ట్రక్షన్స్ జరిగి ఉంటాయి. అయితే సెక్యూరిటీ పర్పస్ కోసం కావచ్చు, కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఏరియాలో కోతులు ఎక్కువగా ఉండడము అందువల్ల కూడా గ్రిల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. అయితే అటువంటి సందర్భంలో ఈశాన్యంలో గ్రిల్ ఏర్పాటు చేయొచ్చు అంటే తూర్పు వైపు వదిలినటువంటి షెడ్ బ్యాక్లో ఆగ్నేయంలోనేమో బాత్రూములు రావడము, ఈశాన్యంలో వచ్చినటువంటి ఖాళీ ప్రదేశంలో గ్రిల్ ఏర్పాటు చేయడము జనరల్గా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేయొచ్చా లేదా అని చెప్పేసి కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఆగ్నేయంలో బాత్రూమ్లు ఏవైతే ఉంటాయో ఈ బాత్రూమ్ యొక్క స్లాబ్ పైనుంచి ఈ గ్రిల్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సేమ్ అదే విధంగా ఏర్పాటు చేసినటువంటి సందర్భం. అయితే ఈ బాత్రూమ్ స్లాబ్ లెవెల్ ఏదైతే ఉంటుందో అదే లెవెల్ నుంచి ఈ గ్రిల్ను కూడా మీరు ఉంచినట్లయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇక్కడ మీకు ఈ పాసిబిలిటీ లేదు అని అంటే ఏం చేస్తారు అని అంటే ఈ గ్రిల్ని కంప్లీట్గా ఈ తూర్పు సెట్ బ్యాక్ మొత్తానికి ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. అంటే బాత్రూమ్ పైన కూడా ఈ గ్రిల్ వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకటి బాత్రూమ్ స్లాబ్ లెవెల్లో గ్రిల్ ఏర్పాటు చేయడం, లేదు అని అంటే మొత్తం సెట్ బ్యాక్ మొత్తానికి గ్రిల్ ఏర్పాటు చేయడం అనేది మంచిది. ఈ విధంగా చేసుకోవడం ద్వారా స్వల్ప వాస్తు దోషమైనా కానీ మీకు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.